గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి చేస్తుంటే విపక్షాలు మాత్రం అడ్డుపడుతూనే ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేస్తున్నా ప్రజల ఆశీర్వాదంతో వాటన్నింటినీ ఛేదిస్తూ ముందడుగు వేయగలుగుతున్నామన్నారు కేసీఆర్. ప్రజల అండదండలే తమకు తిరుగులేని ఆత్మబలాన్ని అందిస్తున్నాయన్నారు సీఎం. మా ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగించేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నా ప్రజల ఆశీర్వాదంతో వాటన్నిటినీ ఛేదిస్తూ ముందడుగు వేయగలుగుతున్నాం. తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే మా ఏకాగ్రతను ఇటువంటి క్షుద్ర ప్రయత్నాలతో మరల్చలేరని వారికి మరోసారి స్పష్టం చేస్తూ ఉన్నాను. శ్రామిక జనుల సౌభాగ్యం కోసం, సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతుంది. ప్రజల అండదండలే మాకు తిరుగులేని ఆత్మబలాన్ని అందిస్తున్నాయి, మాలో అంకిత భావాన్ని పెంపొందిస్తున్నాయి. అట్టడుగు వర్గాల దాకా అభివృద్ధి ఫలాలను చేరవేసే, ప్రజల ముఖాలపై చిరునవ్వులు విరబూసే బంగారు తెలంగాణను సాకారం చేసే మా ప్రయత్నంలో కలిసి వస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా నమస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.